సో అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజా విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొందినటువంటి ఫలాల ద్వారా ఎలా ఉంది అనేటువంటి ఒక మెగా సర్వేని మా నమ్మకం నీవే జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి స్పష్టమైనటువంటి మాట జగన్ అనే మా భవిష్యత్తు మా కుటుంబాలు బాగుండాలన్న మా పిల్లల జీవితాలు బాగుపడాలన్న మా కుటుంబాలకి భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటి నాయకుడు జగన్ అనే అనేటువంటి నమ్మకం ప్రజలందరూ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏప్రిల్ 7వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ మెగా ప్రజా మద్దతు సర్వే ప్రభుత్వానికి ప్రజల యొక్క మద్దతు ఎలా ఉందని సర్వే జరిగినప్పుడు 15వ తారీఖు నాటికే కోటి కుటుంబాలను మా నాయకులు ఎవరైతే గృహసారథులు ఉన్నారో వారి ఇంటింటికి వెళ్లి ఆ ఇంటికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి మంచిని వివరించడం వారి నుండి ఈ ప్రభుత్వానికి మద్దతుని తెలుసుకునేటువంటి కార్యక్రమం కోటి కుటుంబాలను సందర్శిస్తే సుమారు 79 లక్షల మంది మిస్డ్ కాల్స్ ఇచ్చారు అంటే ఈ ప్రభుత్వం మా భవిష్యత్తు జగనన్నే మా భవిష్యత్తు అనేటువంటి విశ్వాసాన్ని వారు ప్రకటించారు కోటి కుటుంబాలకి గృహసారథులు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించినప్పుడు జగనన్నే మా భవిష్యత్తు అనే 79 లక్షల మిస్డ్ కాల్ని పొందడం జరిగింది అలాగే మన నియోజకవర్గంలో సుమారుగా 88 వేల కుటుంబాలు ఉంటే 68 వేల ప్రభుత్వానికి పైబడే మద్దతు పలికినటువంటి దాఖలాలు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అలా రాష్ట్రంలో మొత్తం 165 లక్షల కుటుంబాలు సందర్శించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు మన దగ్గర 88 వేల 807 కుటుంబాలు ఉన్నట్టుగా సచివాలయ డేటా ద్వారా మనకి తెలిసినటువంటి వివరాలతో సో వారు ఇప్పటికే 68000 కుటుంబాలను సందర్శించారు ఇంకా సుమారు 20000 కుటుంబాలను సందర్శించేటువంటి కార్యక్రమాన్ని కూడా భాగిస్తామని ప్రభుత్వం ఈ మెగా సర్వే ఏదైతే ప్రభుత్వం ఈ మెగా సర్వే వల్ల ఒక అద్భుత ఫలితాలను సవి చూశారు అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మాధ్యమాలు అంటే మీడియా సోదరులు గాని రోజు ప్రభుత్వం మీద ప్రభుత్వ పనితీరు మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు సత్యదూరమైనటువంటి ప్రచారం మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒకటే విశ్వసించాడు నమ్మాడు నేను ప్రజల్ని నమ్ముతాను నాకున్న అండ ప్రజలే నాకున్న అండ దేవుడు ప్రజలనేటువంటి మాట చెప్తారు ఇక్కడ మాధ్యమాల ద్వారా అధికారం సాధించాలనేటువంటి ప్రతిపక్షాలకి కుట్రలే తన ఎజెండాగా బ్రతికేటువంటి చంద్రబాబు నాయుడికి తనకు సహకరిస్తున్నటువంటి కొంతమంది ఆ కుట్రలో భాగస్వాములు అవుతున్నటువంటి కొంతమంది నాయకులకి ఈ మెగా సర్వే ద్వారా వారికి అర్థమవుతుంది ఎంచేత ప్రభుత్వానికి ఇంత బలమైనటువంటి మద్దతు ఉందా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజా విశ్వాసాన్ని ప్రజలు ప్రకటించడం అనేటువంటిది గతంలో ఎక్కడ జరగలేదు ఎప్పుడు చూడలేదు నేను నీ కుటుంబానికి సహాయం నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ కుటుంబానికి మంచి జరిగింది నా ప్రభుత్వం ద్వారా నీ కుటుంబానికి మంచి జరిగిందని అక్కడ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు పార్టీలు లేవు కేవలం నా ఓటు వేస్తేనే నీకు ప్రభుత్వ సహాయం అందుతుందనేటువంటి భావన లేదు ఇది ఒక పారదర్శకత అవినీతికి ఆస్కారం లేకుండా డిబిటీ ద్వారా ఫలాలు అందించినటువంటి ఫలితాలని ఇవాళ మెగా సర్వే ద్వారా ఇంటింటికి వెళ్ళినప్పుడు
జగన్ అన్నే మా భవిష్యత్తు అని ప్రజలు తెలియజేస్తున్నటువంటి ఈ విధానాన్ని చూసి ప్రతిపక్షాలు ఉలిక్కిపడుతున్నాయి భయకంపితులు అవుతున్నారు కారణం జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నిజం రాజకీయాల్లో నిజమైనటువంటిది లేకుండా అబద్ధమే ఎజెండాగా పాలించినటువంటి చంద్రబాబు నాయుడు పాలన చూసిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఎక్కడ కూడా పూనుకోలేదు 2014 19 మధ్యలో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి కనీసం 6 హామీలను కూడా అమలు చేయలేదు అంటే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఒక అపనమ్మకం వచ్చింది రాజకీయ నాయకులు చెప్పింది చేయరు అని కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే 2 పేజీల మానిఫెస్టో నవరత్నాలు ప్రకటించి 99.8% ఇచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కరోనా లాంటి కష్టకాలం వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాటని నిలుపుకోవడం కోసం ఆయన చేసినటువంటి ప్రతి ప్రయత్నం ప్రజా శిష్యులు పొందింది ప్రజా శిష్యులు పొందింది ప్రజలు దానిని నమ్మారు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఖచ్చితంగా అమలు చేస్తాడనేటువంటి ఒక నమ్మకానికి ప్రజలు వచ్చారు అదే భావన ఈ రోజు ఈ ప్రజా మద్దతు సేకరణలో మాకు స్పష్టంగా కనబడింది చాలా 100% ఇళ్ళని మా గృహసారథులు వెళ్ళి పార్టీ కార్యకర్తలు వెళ్ళి నాయకులు వెళ్ళి వాలంటీర్ అనే ఒక సేవక వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారు 1వ తారీఖే పెన్షన్ ఇంటికి పట్టుకెళ్లి ఇచ్చేటువంటి పరిస్థితి నిన్ననే మనం ఒక పత్రికలో చూసాం భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఒక ట్వీట్ ద్వారా ఒరిస్సాలో ఒక ముసలమ్మ తన పెన్షన్ పొందడానికి కిలోమీటర్ల దూరం నడవలేక కుర్చీ సహాయం తీసుకుని కాళ్ళకు జోడలేక వెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో హృదయం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాలన సాగుతూ ఉంది ఏ ముదుసరి కానీ అడగలేదు కానీ ఆమె మనసులో బాధపడింది ఆ మనసులో బాధ తెలుసుకున్నాడు కాబట్టి 1వ తారీఖు ఉదయం 6 గంటలకే 2750 రూపాయల పెన్షన్ అవ్వ తాతలకు అందించేటువంటి ఒక మంచి పాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది వారాశీసులు ఉన్నాయి అమ్మఒడి తన పిల్లల చదువుల కోసం తప్పించే తల్లి డబ్బు లేని కారణం చేత మగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉంటే బడికి పంపిన పిల్లలకు అమ్మఒడి ఇచ్చినటువంటి కార్యక్రమం తీసుకున్నా అమ్మఒడి తల్లులందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని అలాగే ఆసర ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసపూరిత ప్రకటనను నమ్మి వారు ఇంతకాలం బ్యాంకుల దగ్గర సంపాదించిన పరపతిని కోల్పోయినటువంటి మహిళా సోదరి మళ్ళు ఇవాళ ఆసరాదో 3 దఫాలు వచ్చిన విషయాన్ని వారు విశ్వసించారు దానికి తోడుగా విద్యాదేవర గాని వసతి దేవర గాని పిల్లల చదువులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు చక్కగా పొందారు ఇంకొకటి 45 ఏళ్ళ వయసు వచ్చి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్నటువంటి వారికి చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మహిళల్ని ఆర్థికంగా ఎదగడం కోసం చిరు వ్యాపారులుగా మార్చినటువంటి ఆ మహిళా తల్లుల యొక్క ఆశీస్సులు మా ప్రభుత్వానికి ఉన్నాయి నేనంటాను ఈ రాష్ట్ర భవిష్యత్తు జగనన్నే ఈ రాష్ట్ర భవిష్యత్తు జగనన్నే అని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మెగా సర్వే ద్వారా ఇదొక చరిత్ర ఈ సర్వే ద్వారా నిరూపితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి నిదర్శనంగా రాజకీయాల్లో అసత్యం అనేటువంటిది మాట్లాడకూడదని నాడు గాంధీజీ ఆశించినటువంటి పాలన గాంధీజీ ఆశించినటువంటి సత్యమేవ జయతే అనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రచించినప్పుడు ఏ మూలనున్నటువంటి ముదుసలి కూడా ప్రభుత్వ ఆసరా కోసం కోరుకుంటే నేరుగా చేరాలనేటువంటి ఆశపడ్డారో ఆశను తీరుస్తున్నటువంటి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలుస్తాడనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం అందుచేతే
మా నమ్మకం నువ్వే జగనని మేము ఉన్నప్పుడు ప్రజలు అంటున్నారు మా భవిష్యత్తు జగన్ బాబే అని మా భవిష్యత్తు జగనన్నే మా భవిష్యత్తు అనేటువంటి మాట ప్రజలు అంటున్నారు ఒక ముస్లిం అంటుంది మా భవిష్యత్తు బాగుండాలంటే జగనే రావాలి ఒక మహిళ అంటుంది మా భవిష్యత్తు బాగుండాలంటే జగనన్నే రావాలి ఒక అమ్మవడి తీసుకున్న తల్లి అంటుంది మా భవిష్యత్తు బాగుండాలంటే జగనన్నే రావాలి ఒక చిరు వ్యాపారిగా మారిన మహిళ అంటుంది మా భవిష్యత్తు బాగుండాలంటే జగనన్నే రావాలని ఇల్లు లేక ఇల్ల స్థలం లేక అనేక సంవత్సరాలుగా ఒక ఇంట్లో 6 7 కాపరాలు చేస్తున్నటువంటి వారికి ఇవాల ఇల్ల స్థలం ఇల్లు వచ్చి నేను సొంత ఇంటి దారిని అవుతున్నా నాకు సొంత స్థలం ఉందని ఆనందపడేటువంటి 33 లక్షల మంది మహిళలు మన నియోజకవర్గంలో సుమారు 15,000 మంది మహిళలు ఇవాల ఆనందంగా అంటున్నారు మా భవిష్యత్తు జగన్ బాబే ఇది ఒక చారిత్రకమైనటువంటి ప్రజా మద్దతు సర్వే ఇది చారిత్రకమైనటువంటి ఒక ప్రజా మద్దతు సర్వే నిర్వహించి 7వ తారీఖున ప్రారంభమైతే ఇవాల్టికి 75% పూర్తయినటువంటి తరుణంలో ఇది ఒక గ్రాండ్ సక్సెస్ మరెవరు సాటి రారు జగన్ మోహన్ రెడ్డి గారి పాలనకు అనేటువంటి ఒక సంకేతాన్ని ప్రజలు మద్దతు తెలపడం ద్వారా ప్రజలు మద్దతు తెలపడం ద్వారా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని మీ ద్వారా మీరు కూడా నేరుగా వెళ్లి ఏ కుటుంబాలకైతే ఏమేమి జరిగిందో పరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయమని మీడియా మిత్రులను కూడా కోరుతూ సెలవు.